వైసీపీ మేనిఫెస్టోకు జగన్ తుది మెరుగులు. ఈ నెల 27 లేదా 28న విడుదల చేసే అవకాశం. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల జాతర, రోడ్ షోలు సభలతో హోరెత్తుతున్న ప్రచారం. భూ కబ్జాల బౌండా ఉమకు ఓటడిగే హక్కు లేదు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న వెల్లంపల్లి. పవన్ కు రాజకీయాల వెలుగులు లేవన్న గ్రంథి శ్రీనివాస్, ఊసర వెళ్లిలా రంగులు మారుస్తున్నారంటూ విమర్శ. ఏపీ 10th ఫలితాల్లో 86.69% ఉత్తీర్ణత, పై చేయి సాధించిన బాలికలు. ఖమ్మం ఎంపీ సీటు కోసం భట్టి, పొంగులేటి పట్టు, డీకే శివకుమార్ ఆధ్వర్యంలో మంతనాలు. రేవంత్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారన్న జగదీష్ రెడ్డి, తీరు మార్చుకోకుంటే గుణపాఠం తప్పదని కౌంటర్. అచ్చంపేటలో ప్రారంభమైన సలేశ్వరం జాతర 3 రోజుల పాటు ఆధ్యాత్మిక పర్వం, తరలివస్తున్న భక్తులు. నేల కొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఆసిఫాబాద్ జిల్లాలో ఈదురుగాలుల భీభత్సం. చైనాలో ఎడతెరిపిలేని వర్షాలు, ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు. యంగ్ క్యాండిడేట్ గా గుకేష్ చరిత్ర సృష్టించిన భారత చెస్ ప్లేయర్. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్, తగ్గిన బంగారం, వెండి ధరలు.